మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనమును ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవునికి అనుకూలమునై ఉన్నది అని ఉంది. అంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, దూషించిన వాని కొరకు ప్రార్థన చేస్తున్నాం, సువార్తను అడ్డగిస్తూ సువార్తకు రావద్దని మమ్మల్ని ఎన్ని హింసలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా మేము వారి కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం. ఆఖరికి సువార్తకు రావద్దని పేడలిల్లు జరిగిన వారి మీద కూడా దయాదాక్షిణ్యంత వాళ్ళ కుటుంబం కొరకు మేము నిత్యం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఇక మరి ముఖ్యంగా రాజుల కొరకు, అంటే మమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి రాజుల కొరకు, ఎవరైతే పరిపాలిస్తూ ఉన్నారో ఆ పరిపాలిస్తున్న రాజుల కొరకు నిత్యము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పూర్వం మళ్ళీ ఏలిన వారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన్ను కూడా అనేక క్రిస్మస్ కార్యక్రమాలకు ఆహ్వానించాము. ఆయన మన మనవిని ఆలకించి వెంటనే క్రిస్మస్ కార్యక్రమానికి హెడ్ అయిన రావడం కూడా జరిగింది. ఇక ఆ రోజు కూడా మరి ఆయన ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నో మాటల ద్వారా క్రైస్తవ్యాన్ని ఆకర్షించినట్లుగా కూడా మనం చూడొచ్చు, బైబుల్ కూడా చదివారు. ఇక విషయంలోకి ముందుకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, ఆయన్ని ఎలాగైతే ఆహ్వానిస్తూ ఉన్నామో, ఆ రోజు ఆయన రాజుగా ఉన్నప్పుడు, ఆయన రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎలాగైతే ఆహ్వానిస్తూ ఉన్నామో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆయన కూడా కొన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకోవడాన్ని బట్టి ఆయన కూడా ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైతే గౌరవప్రదంగా మనం పిలుచుకున్నామో, అలాగే ఈయన యొక్క ఎమ్మెల్యేని కావచ్చు, ఎంపీలని కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, ఆ పదవిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి వారి కొరకు ప్రార్థన చేస్తూ వాళ్ళ క్షేమం కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ పరిపాలకులు సక్రమంగా పరిపాలిస్తున్నప్పుడే ప్రజలు చక్కగా ఆనందాలతో ఆనందోత్సవాలతో ఉంటారనే ఉద్దేశంతోనే వాళ్ళను కూడా పిలుస్తున్నాం. వాళ్ళను కూడా మనం కేకేసి అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకునేటట్లుగా చేస్తున్నాం. అయితే ప్రియమైన వాళ్ళరా, ఒక విషయంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో కొంచెం బాధ కలిగిందండి. ఎందుకంటే ఆయన ఒక క్షణంలో క్రైస్తవుల మీద ఎంతో మరి విశ్వాసాన్ని కనుపరిచి యావత్ ప్రపంచానికి, యావత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ క్రీస్తు ఒక మార్గదర్శి అని ఆయన మాట్లాడడం, ఈ మాటలన్నీ కూడా హృదయపూర్వకంగా మాట్లాడాడేమో అన్నట్లుగానే ఆయన అన్నాడు. నుంచి ఇక్కడ దేవుడు పుట్టాడు కాబట్టి ఇక్కడికి రావాలని చెప్పి వాళ్ళందరూ వచ్చినప్పుడు అవి కూడా చూపించి మొట్టమొదటిసారిగా చాలా బాగా చేశారు. అంటే ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎలాంటి పండుగ అందరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పండుగ వల్ల మనలో చైతన్యం వస్తుంది, స్ఫూర్తిని వస్తుంది, మంచి చెడులకు దోహదం చేసే అవకాశం వస్తుంది. ఈరోజు నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఈరోజు సెయింట్ పాల్ క్యాథడ్రల్లో మనం ఎడుకు జరుపుకుంటున్నాం. ఇప్పుడే బిషప్ రాజారావు గారు చెప్పారు. ఈరోజు మీరు చూసినప్పుడు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ తరఫున ఏదైతే మేత్రాసనం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు మీరు చూస్తే పెద్ద ఎత్తున చేస్తున్నారు. క్రిస్టియన్స్ అందరూ కూడా చాలామంది మీరు చూస్తే సేవకు మరో పేరు ఈ క్రిస్టియన్ సోదరి సోదరమండలి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ క్రిస్టియన్ మిషనరీస్ చేసిన సేవా కార్యక్రమాలు ఏ ఇతర వ్యవస్థలు ఎప్పుడూ చేయలేదు. ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ క్రిస్టియన్ మిషనరీస్ చేసిన సేవా కార్యక్రమాలు ఏ ఇతర వ్యవస్థలు ఎప్పుడూ చేయలేదు. కానీ అవి పెదవుల నుండి కారినివి, పెదవుల నుండి మాత్రమే వచ్చింది, కానీ అతని హృదయం మాత్రం దూరంగా ఉంది అన్నట్లుగా ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనలను కొన్ని విషయాలను మేము చూసినప్పుడు నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన ఇప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కోసం నిత్యం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మరి ఒక రాజకీయ నాయకుడు అనేసరికి సర్వమతాన్ని కూడా చక్కగా ఆస్వాదిస్తూ లౌకిక సామ్రాజ్యంలో ఉన్నప్పుడు
దేనికి సపోర్ట్ చేయకుండా అందర్ని సమానంగా చూడవలసినటువంటి ఈయన ఒక క్రైస్తవ్యాన్ని మాత్రమే విమర్శించటంలో నిజంగా చాలా బాధేసింది. ఎంత ప్రేమించామో ఈరోజు అంత బాధపడుతున్నాం. నిజం ఒక అనుభవం ఉన్నటువంటి అనుభవశాలిగా ఆయన ఎంతో గొప్పవాడు అనుకుని తలంచుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఆయన మాట్లాడిన మాటలు ఎందుకు అలా మాట్లాడాడు, ఎందుకు ఆ విత్తనం ఆ విధంగా మాట్లాడాడు ఇప్పటికీ అర్థం కావటం లేదు. విగ్రహాల ధ్వంసం విషయంలో విగ్రహాల ధ్వంసం చేసింది ఎవరో ఇంకా నిర్ధారణ కాలేదు. కొన్ని పేపర్లో కూడా వచ్చినాయి, ఏది తప్పు జరిగినా క్రైస్తవ్యం మీదకి నెట్టేసి క్రైస్తవులు ఏది చేశారన్నట్లుగా ఆ యొక్క విగ్రహాల ధ్వంసం చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమానికి వెళ్ళి క్రైస్తవుల మీద అనుచిత వాక్యలు మాట్లాడడం నిజంగా బాధాకరమైన విషయం. ఇంకొక పక్క కన్వర్షన్లు, ఆ విషయం కూడా చెప్పాను నేను. ఈరోజు నేను అడుగుతున్న ఇన్ని రోజులు నేను గమ్మనున్నా, కన్వర్షన్ చేయడం వెంటనే ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకం అవునా కాదా? ఎవడిచ్చాడు నీకు అధికారం కన్వర్షన్ చేసే అధికారం? రోజు రోజుకు ముస్లిమ్స్ ఉన్నారు భర్త ముస్లిమ్స్, వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు. డే బై డే కన్వర్షన్స్ ఇటీవల వస్తూ ఉంటే టెంపుల్స్ దగ్గరపోయి గొడవలు చేయడం, ఫోర్స్ చేయడం, లేకుంటే బెనిఫిట్స్ ఇస్తామని ప్రలోభాలు పెట్టడం, అఫీషియల్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్లో. ఎంత దారుణం అండి ఇది, ఒక పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ చేస్తారా మీరు? వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఒక క్రిస్టియన్స్కే మనోభావాలు ఉంటాయా? హిందువులకి ముస్లింలకు మనోభావాలు లేవు. దీనికి సమాధానం ఏంటి? అంతర్వేదిలో చెప్పారు మేము సిబిఐ ఎన్క్వైరీ వేసామన్నారు. వేశారా మీరు? నేను అడుగుతున్న సమాధానం చెప్పమని ఈ ముఖ్యమంత్రిని. నా మీద ఎదురుదాడి చేసో మా పార్టీ పైన ఆరోపణలు చేసో కేసులు పెట్టాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ముఖ్యమంత్రి గారు, మీ రోజులు అయిపోయినాయి. కాబట్టి మనందరం కూడా ఈ రెండు డిమాండ్స్తో ముందుకు పోదాం. కన్వర్షన్స్ జరగడానికి వీలు లేదు. ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు, కులం మత విద్వేషాలకు అతీతంగా మత సామరస్యాన్ని కాపాడతామని చేసిన వ్యక్తి కన్వర్షన్ చేయడానికి వీలు లేదు. ఇంకొక పక్క ఒక కేసులో చూస్తే ఇది రాజ్యాంగ వ్యతిరేకం కూడా. ఏదైతే పాస్టర్స్ ఉన్నారో వీళ్ళందరికీ 5,000 రూపాయలు ఆందోళన ఇచ్చారు. గవర్నమెంట్ డబ్బులు, చట్ట వ్యతిరేకం. 5,000 రూపాయలు మీరు ఇస్తే వాళ్ళందరూ ఎస్సీలు, వివిధ కులాల్లో ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్లు వస్తాయి. అలాంటి వ్యక్తులకు ఏ విధంగా మీరు 5,000 రూపాయలు ఇస్తారంటున్నా? దీనికి కూడా సమాధానం చెప్పండి. నీ ఓటు బ్యాంకు రాజకీయం కోసరం మీరు కావాలని రాబోయే రోజుల్లో చర్చల్ని కేంద్రాలుగా చేసుకుని ఊర్లో మీరు ఒకసారి వాచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఎన్ని చర్చలు గ్రామాల్లో వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎవరు దీని వెనకనున్నారు, ఇది కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ కూడా మనం పోరాడవలసిన అవసరం ఉంది. నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు. అదే సమయంలో జరిగే అన్యాయాల్ని, అరాచకాల్ని అరికట్టడంలో మనస్సాక్షిగా పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ తప్ప ఎక్కడా వదిలిపెట్టామని మరొకసారి హెచ్చరిస్తున్నా. నేను ఎంత ఆలోచిస్తుంటే నాకు పాత నిబంధన గ్రంథంలో ఫరో గారు గుర్తుకొచ్చారండి. పాత నిబంధన గ్రంథంలో ఫరో గారి యొక్క జీవన విధానాన్ని, జీవన శైలిని, ఆయన రాజకీయ కుతంత్రాలను, రాజకీయ కుతంత్రపు పరిస్థితులను నాకు ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు నాకు నిజంగా ఆయనే గుర్తుకొచ్చేసాడండి. ఎలా గుర్తుకొచ్చాడో చూపిస్తాను జాగ్రత్తగా వినండి. ఒకసారి నిర్గమకాండము 1వ అధ్యాయము, నిర్గమకాండము 1వ అధ్యాయంలో ఫరో రాజు గారి యొక్క రాజకీయ కుతంత్రం ఈరోజు నాకు కనబడ్డది. ఒక రాజు అతడి జనులతో ఇట్లేనా, అతడు ఈ జనులతో ఇట్లేనేను, ఇదిగో ఇజ్రాయేలుల సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది, మనకంటే విస్తారముగాను బలిష్టముగా ఉన్నది. కానీ ఇజ్రాయేలుల్ని ఐగుప్తులు చాలా కష్టపెట్టారు.
వాళ్ళకి ఉద్యోగాలు కానీ వాళ్ళకి ప్రభుత్వంలో రాయితీలు కానీ ఏమీ లేకుండా వాళ్ళని ఎక్కడికక్కడ అనచ్చటానికి వాళ్ళ ఒక కూలీ మనుషులుగానే చూశారు తప్ప ఒక కూలీగా చూశారు తప్ప వాళ్ళని పైకి ఎదగనీయకుండా చాలా విషమ ప్రయత్నాలు చేశారు చాలా బలంగాను చాలా బలిష్టంగా ఉన్నది కనుక వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించేదము రండి అన్నాడు ఏమను పిలునిచ్చారు వాళ్ళ ఐగుప్తులందర్నీ కూడా సీక్రెట్ గా సమావేశపరిచాడు సీక్రెట్ గా సమావేశపరిచి ఐగుప్తు రాజు ఏం చేశాడంటే ఇదిగో వాళ్ళు విస్తరించిపోతున్నారు వాళ్ళ జనాభా పెరిగిపోతుంది ఈరోజు కొంతమంది కూడా బయటికి తీపి మాటలు మాట్లాడుతున్నా బయటికి భక్తిపరులుగా మాట్లాడుతున్నా బయటికి ప్రేమన్నగా మాట్లాడుతున్నా మన ఆధ్యాత్మికమైనటువంటి సభలకు వచ్చినటువంటి కొంతమంది నాయకులు కూడా పైకి భక్తులుగా పైకి ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతున్నా వాళ్ళ కపట రాజకీయాలను మనం ఖచ్చితంగా గమనించాలి అర్థమవుతుందా సమావేశపరిచారు సీక్రెట్ సమావేశాలు కూడా కొన్ని ఉంటాయి ఈరోజు ఏడు పంత ఏంటంటే క్రైస్తవ్యం విస్తరిస్తుంది క్రైస్తవ్యం భారతదేశంలో దినదినము అభివృద్ధి పొందుతుంది ఇలా అభివృద్ధి పొందుతున్నటువంటి క్రైస్తవ్యానికి ఎలాగైనా అడ్డుకట్లు వేయాలి అని ఎన్ని మతోన్మాద శక్తులు అన్నదమ్ములుగా కలిసి ఉన్నటువంటి ఈ భారతదేశంలో అన్నదమ్ములుగా ఎప్పటి నుంచో ఈ మత కల్లోహాలు లేకుండా ఒక హైందవులు కావచ్చు ఒక ముస్లింలు కావచ్చు ఒక క్రైస్తవులు కావచ్చు బుద్ధిస్టులు కావచ్చు ఈ మత కల్లోహాలు లేకుండా చక్కగా జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది మతోన్మాదులు వచ్చి మన మధ్యలో ఎన్నో చిచ్చులు పెట్టేశారు ఇలా చిచ్చులు పెట్టడం ఒక పక్కనైతే దీనికి రాజకీయ పరంగా అధికారులు ఇలా మత కల్లోహాలు రావడానికి కొన్ని సపోర్ట్స్ కూడా చేస్తున్నారు వీళ్ళు అందులో బయటపడిన వ్యక్తి కొన్నాళ్ళ క్రితం మన పవన్ కళ్యాణ్ గారు బయటపడిపోయారు మన దగ్గరికి వచ్చారు క్రైస్తవులందరినీ సమావేశపెట్టాడు ఎలక్షన్ ముందు ఆయన కూడా క్రైస్తవ మిషనరీలోనే క్రైస్తవ స్కూల్లోనే నేను చదివాను అన్నాడు అలా అన్నాడు కదా అనేసి క్రైస్తవులందరూ ఆకర్షిస్తున్న ఆ సమయంలోనే మరి ఏం బుద్ధి పుట్టొచ్చిందో ఏం బుద్ధి అతని మనసులోకి వచ్చిందో మరి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క కల్మషాన్ని అంతటిని కూడా ఒకరోజు కక్కేశాడు విజయవాడలో బాప్తీసాలు ఇస్తున్న సమయంలో ఈ కన్వర్షన్ చేస్తున్నారో జగన్మోహన్కి తెలియదా ఈ కన్వర్షన్ చేస్తున్నారో వీళ్ళని ఎవరు కన్వర్షన్ చేయమని అన్నారనేసి ఆయన కూడా తన హృదయములో ఉన్నదంతా కూడా బయట పెట్టేశాడు అలా బయట పెట్టేసి అతడు బయటపడిపోయాడు అలాగే ఈ మధ్యకాలంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాజీ ముఖ్యమంత్రి ఒక గొప్ప స్థానంలో ఉండి వెలగించి రాజ్య పరిపాలన చేసినటువంటి మహానుభావుడు కూడా ఆయన కూడా మరి ఎప్పటి వరకు ఎన్నో మీటింగ్లకు వెళ్ళాడు ఎన్నో మీటింగ్లో క్రైస్తవ సభల్లో మాట్లాడాడు క్రీస్తుని గురించి ఉన్నతమైన సాక్ష్యం ఇచ్చాడు మనం అందరూ క్రీస్తుని నమ్ముకోవాలన్నాడు ఇలా అన్న పెద్ద మనిషి మరలా మాట మార్చేసి ఆనాడు అలాగన్నాడు ఈనాడేమో హృదయంలో ఉన్నదంతా కక్కేశాడు అంటే ఇంతకాలం మాట్లాడింది పెదవుల ద్వారా మాట్లాడాడని గమనించండి హృదయములో ఉన్నది బయటికెక్కాడు పెదవుల ద్వారా మాట్లాడింది మాత్రం తీపి మాటలు మాట్లాడాడు చూశారా అర్థమైపోతుంది మనకు విషయం అంతా కూడా అలాగే ఫరూర్ రాజు కూడా మనం యుక్తిగా జరిగించదము రండి అంటే కర్ర విరగకుండా పాము చావకుండా మనం ప్రవర్తిద్దాం చూసారా కుటిలమైన రాజకీయం ఈ కుటిలమైన రాజకీయముతో ఒకప్పుడు ఒకలాగా తర్వాత మరొకలాగా ప్రవర్తించే ప్రవర్తన మనకి కనబడుతుంది ఒకనాడు ఫరో రాజులో కనబడింది ఇప్పుడు మన రాజకీయ నాయకుడైనటువంటి బాబు గారిలో కనబడింది చూసారా ఇక్కడ చూడండి జనాభా విస్తరించిపోతున్నారు కనుక మన వారి ఎడల ఇత్తుగా జరిగించదు రెండేళ్ళ పిలిపించాడు లేని ఎడల యుద్ధము కలుగున్నప్పుడు మన శత్రులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోదురమా నిన్ను కాబట్టి వారి మీద పెట్టిన భారములలో
వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు పరో కొరకు ధాన్యాదులను నిలవ చేయుటలోను పితోను రామశేషను పట్టణములు కట్టిరి అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇజ్రాయేలీయుల అసహ్యపడిరి అంటే వాళ్ళు ఎన్ని శ్రమలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా ఈదులు నానాటికి విస్తరిస్తున్నారు ఈరోజు చూడండి అంటే ఎన్ని శ్రమలు పెడుతున్నారు ఎన్ని కష్టాలు పెడుతున్నారు ఏమండి ఎక్కడో విగ్రహాలు పడగొట్టేశారు విగ్రహాలను కూల్చేశారని చాలా బాధపడుతున్నారు కదా విగ్రహాలు కూల్చారు అనేటువంటి ఉద్దేశముతో క్రైస్తవులు కాకపోయినా క్రైస్తవులు ఈ పని చేయకపోయినా క్రైస్తవుడు అనేవాడు ఎవడా పని చేయడు క్రైస్తవుడు అసలు పని లేదా పని అయినా క్రైస్తవుల మీద ప్రత్యేకించి విరుచుకు పడతాం మొన్న అయితే అంతర్వేదిలోని ఎక్కడో మొత్తం మీద రథం తగలబడిపోతే ఒక చర్చి దగ్గరికి వెళ్ళి ఆ చర్చిల మీద ఆ దగ్గర ఉన్నటువంటి ఆ చర్చి మీద రాళ్ళు ఇసిరేసి అద్దాలు బద్దలు కొట్టేసి ఇష్టానుసారంగా ప్రవర్తించారు వాళ్ళు మరి ఏమైనా అరెస్ట్ చేశారా వాళ్ళని ఎక్కడో రథం తగలబడిపోతే క్రైస్తవులకి ఏంటి సంబంధం ఎక్కడో గుళ్ళు మీద ఏదో పడిపోతే దానికి క్రైస్తవుల మీద సంబంధం ఏంటి దేనికైనా క్రైస్తవుల కారణమా క్రైస్తవులు ఎవడు హింసను ప్రోత్సహించడు క్రైస్తవులు ఎవరు కూడా హింసావాదులు కాదు క్రైస్తవులు ప్రేమవాదులు క్రైస్తవులు ప్రేమిస్తారే కానీ గొడవలను సృష్టించరు క్రైస్తవులు ప్రేమిస్తారే కానీ కొట్లాటలను యుద్ధాలను ప్రోత్సహించరు ప్రజలంతా క్షేమంగా ఉండాలని రాజులు సైతం క్షేమంగా ఉండాలి శత్రువులు సైతం ప్రేమంగా ఉండాలని వారి కోసం ప్రార్థన చేసేటువంటి ప్రేమ సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఇలా విరుచుకు పడడం కరెక్ట్ కాదు సోదరులారా అర్థమవుతుందా ఏమండి ఎన్ని హింసలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని వ్యతిరేకపు చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని వ్యతిరేక భావాలతో క్రైస్తవుల మీద విరుచుకు పడుతున్నా ఆఖరికి పేరనీళ్ళు చెల్లేస్తున్నా ఆఖరికి ఎంత దుర్మార్గపు పనులు చేస్తున్నా క్రైస్తవులు మీ పట్ల చాలా ప్రేమ కలిగి ఉన్నారు సోదరులారా అది ఆలోచించండి ఏమండి వీళ్ళు ఎన్ని హింసలు పెడుతున్నా సరే క్రైస్తవ్యం నానాటికి విస్తరించిపోతుంది కొంతమంది బుడగల బాబాలను కొంతమంది దింపారు వాళ్ళు ఇష్టాసరంగా ఫేస్బుక్లోను యూట్యూబ్లోను క్రీస్తు మీద క్రైస్తవ్యం మీద వ్యతిరేకంగా ఎన్ని సినిమాలు తీస్తున్నా ఎన్ని విషాలు చుమ్ముతున్నా సరే క్రైస్తవ్యం నానాటికి విస్తరిస్తుంది క్రైస్తవ్యాన్ని అంతముందించేవాడు ఎవడు లేడు అయినా సరే వాళ్ళ వలన కూడా ప్రయోజనం లేకపోవడం వలన ఇంకా విస్తరించడాన్ని బట్టి పీఠాధిపతులు దిగిపోయారు పీఠాధిపతులు కూడా వాళ్ళ కల్మషాలన్నింటిని బయటపెట్టేశారు తర్వాత పీఠాధిపతులను సహితం ప్రోత్సహిస్తున్న రాజకీయ నాయకులు కూడా దిగిపోయారు ఇప్పుడు వాళ్ళు దిగిపోయారు వీళ్ళు దిగిపోయారు ఎందుకంటే దీని అంతటికి కారణం క్రైస్తవ్యం విస్తరిస్తుంది ఇలా క్రైస్తవ్యం విస్తరిస్తుంది అనేటువంటి కుట్రతోనే వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి వికృత చర్యలు ఇది గమనించండి ఇక విషయంలోకి వెళ్తాను ఆనాడు యూదులు కూడా ఫరో సామ్రాజ్యంలో రాజకీయ కుతంత్రాలతో రాజకీయ కుతంత్రాలను కల్పించి యూదులను అణగదొక్కడం కొరకు యూదులు విస్తరించకుండా ఉండడం కొరకు ఎన్నో శ్రమలు పెట్టిన నానాటికి విస్తరించడాన్ని బట్టి నానాటికి విస్తరణ ఎక్కువ జరగడాన్ని బట్టి వాళ్ళు కూడా ఒక భయంకరమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు ఏ చట్టాన్ని తీసుకొచ్చారంటే వాళ్ళు విస్తరించకుండా ఇద్దరు ఆడ మనుషులు కాళ్ళు పట్టుకున్నారండి అలా నిజం ఫరో అంతటోడు వీళ్ళు విస్తరించకూడదని ఇద్దరు ఆడ మనుషులు కాళ్ళు పట్టుకున్నాడు వాళ్ళే మంత్రసానులు వాళ్ళు కాన్పు పీట మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటున్నారు ఆడబిడ్డ అయితే బతకనియండి మగబిడ్డ అయితే చంపేయండి అన్నారు కానీ వాళ్ళకి దేవునికి భయపడి ఆ మంత్రసానులు ఆ పని చేయకపోవడం వలన ఫరోకు తెలిసిపోయింది ఫరో ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు ఏం చట్టం చేశాడు తెలుసా ఆ మగబిడ్డ పడితే నదిలో వదిలేయాలి అని
నదిలు అలా కొట్టుకుపోతూ ఒక చిన్న బిడ్డ ఎక్కడో చచ్చిపోయే పరిస్థితిని తీసుకొచ్చే చట్టాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఫరోను కూడా ఒకరోజు ఇజ్రాయేలీలు యుక్తిగా జరిగించినప్పుడు కూడా ఫరోకు నిజంగా మంచోడు అనుకున్నారో, కానీ వాడు కుట్ర ఎప్పుడైతే బయటపడ్డదో వాళ్ళ సొంత పిల్లలను పుట్టిన వెంటనే ఆ పిల్లవాడిని ఒక జమ్ము పెట్టిలో పెట్టి నదిలో వదిలేసినప్పుడు నిజంగా కుటుంబాలు ఎంత రోధించి ఉంటాయి చెప్పండి. ఎప్పుడైతే కుట్ర బయటపడిందో ఫరో సామ్రాజ్యం సహితం పతనమైపోయింది. ఫరో సామ్రాజ్యానికి పతనం ఎలాగైతే పడిందో ఈరోజు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు, మీ పార్టీ చాలా బాగుండేది కానీ ఎప్పుడైతే క్రైస్తవ్యం మీద, ఎప్పుడైతే క్రైస్తవుల మీద మీరు విరోధంగా మాట్లాడారో, క్రైస్తవ్యం మీద మీరు అంత ద్వేషాన్ని చూపించారో, క్రైస్తవ్యం మీద మీరు అంత విషాన్ని వెళ్చల్లారో, ఆ రోజే మీ పతనానికి నాంది పలుకుకున్నారు. ఒకప్పుడు క్రైస్తవులు చుట్టూ తిరిగారు, పదవులు సంపాదించారు. ఒక క్రైస్తవులు చుట్టూ తిరిగి మీరు పదవులు సంపాదించిన మీరు క్రైస్తవ్యం మీద విషాన్ని జల్లుతున్నారు. ఇది మీ పతనానికి నాంది మీరే పలుకున్నారు. ప్రియులారా ఆలోచించండి, అయినా మీ మనసు మార్చుకుని మీరు చేసిన పనికి క్షమాపణ అడిగి, మీరు చేసిన పనికి యావ క్రైస్తవ్యానికి క్రీస్తుకు క్షమాపణ అడిగి, ప్రభా నేను అనుకోరని మాటలు నీ మీద నేసాను ప్రభా నన్ను క్షమించు అని ఎవరి దగ్గరదు ప్రభు దగ్గర క్షమాపణ అడుక్కుంటే మీ పార్టీ నిలబడుతుంది, మీరు కూడా నిలబడతారో, దేవుడు క్షమిస్తాడో, మీ జీవితాన్ని చక్కబరుస్తాడు. కాబట్టి నా మాటల్లో ఏ తప్పు లేదు, నా మాటల్లో ఉన్నటువంటి నీతిని గమనించండి. ఒకరోజు ఫరో జ్ఞాపకం వచ్చినట్లుగానే మీరు మాట్లాడిన మాటల వలన నాకు మళ్ళీ మీలో ఫరో కనబడ్డాడు. అలా కనబడడం న్యాయబద్ధమైంది కాదు, దయచేసి గమనించండి. మీ కొరకు అనుదినము కూడా హృదయపూర్వకంగా అనుదినము మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, అనుదినం మీ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, మీ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ మంత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ ఎమ్మెల్యేల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ యొక్క కార్యకర్తలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, అలాగే రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజకీయ నాయకుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మా దృష్టిలో అందరూ సమానులే, మీ దృష్టిలో కూడా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడాలని కోరుకుంటూ, నా మాటలు మీకు కానీ ఇబ్బంది కలిగించినట్లయితే, ఏ తెలుగుదేశం పార్టీ నాయకులకైనా ఇబ్బంది కలిగించినట్లయితే మమ్మల్ని క్షమించండి. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.